చిన్నారులకు పోషక విలువలు కలిగిన ఆహారం ఇవ్వడం వల్ల ఆరోగ్యవంతంగా జీవించడంతో పాటు శారీరక మానసిక ఎదుగుదల లభిస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్ వి చిన్మయీదేవి అన్నారు. విశాఖ జిల్లా సభవరం మండలం తవ్వవానిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సభవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కేఎల్ఎన్కే కుమారి కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సామాజిక వేడుక కార్యక్రమాన్ని ఆర్జేడీ చిన్మయీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీజనల్ స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని వివరించారు. చిన్నారులకు గర్భవతులకు బాలింతలకు ఈ పథకం ద్వారా అందిస్తున్న రాయితీలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత సభవరం ఎంపీ సూర్యకుమారి మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే స్త్రీ శిశు సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తుందని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు సీమంతాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు నులుపురుగులు నివారణ మాత్రలు మందులను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ పోషణ సామాజిక వేడుక కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి కేఎల్ఎన్కే కుమారి, సూపర్వైజర్లు షకీలా, పైడి తల్లి, మహిళా పోలీస్ మిగతాడ, పావని, అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ నాగలక్ష్మి, జిఎస్ కాంతలు పాల్గొన్నారు. తద్వారా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామో మనము అంటే మన లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి లోకల్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అలాగే మహిళా పోలీసు, ఆశా
వీళ్ళందరూ కూడా కలిసి అనేక కార్యక్రమాలు చూడండి మరి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు హే గైస్ డూ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్